నైరుతి ఋతుపవనాలు భారత్లోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలోనూ పలు చోట్ల విస్తరించి ఉన్నాయి. మరో 48 గంటల్లో మరిన్ని ప్రాంతాలను తాకనున్నాయి. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారంలో ఏపీ తెలంగాణల్లో నైరుతి జల్లులు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర చెప్పండి, మాన్సూన్ విస్తరణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏం సమాచారం ఇస్తోంది? భారత వాతావరణ శాఖ అంచనాలు వేసిన దానికన్నా 2 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పరిసరాల్లో ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కూడా కొనసాగడంతో నైరుతి ఋతుపవనాలు దాదాపుగా కేరళ తీరానికి ఈ నెల 28వ తారీఖు నాటికే చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ముందుగా అనుకున్నట్టు జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ కానీ సెకండ్ కానీ అనుకున్నారు, కానీ దానికన్నా 1-2 రోజులు ముందుగానే తీరానికి అంటే కేరళ తీరాన్ని దాకే అవకాశం ఉంది. ఏదైనా ఋతుపవనాల ప్రభావం ఇప్పటికే ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అయితే ఇటు కోస్తా జోన్ అటు తెలంగాణ రీజియన్ లో కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే అనేక చోట్ల థండర్ స్టార్మ్స్ పడుతూ ఉన్నాయి. వాతావరణంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఉన్న ఎండ వాతావరణం పూర్తిగా తగ్గి ఇప్పుడు వర్షాలు నమోదయ్యే పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే ముందుగా ఋతుపవనాలు రావడం గడిచిన 10 ఏళ్లలో ఇది 8వ సారి అవుతున్నట్టుగా వాతావరణ శాఖ లెక్క కడుతోంది. ఇదే నిజమైతే మాత్రం ఈసారి 88% వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ లెక్కలు వేసింది. కానీ ప్లస్ ఆర్ మైనస్ 6 గా ఉంటుందని ముందుగా అనుకున్నారు. అయితే ఈసారి ఋతుపవనాలు ముందుగా రావటం అది కూడా యాక్టివ్ గా ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి కనబడుతుంది. అదే జరిగితే మాత్రం మంచి వర్షపాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇనీషియల్ గా కూడా తొలకరిలో పంటలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని నైరుతి ఋతుపవనాలు తీసుకురాబోతున్నాయి. ఇవి మరింత వేగంగా విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తుంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.